కనుగొన్నారు అని అనగానే టక్కున మనం ఎడిసన్ అని చెప్పేస్తాం. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఎడిసన్తోనే ఎలక్ట్రిక్ బల్బ్ యొక్క చరిత్ర ప్రారంభం కాలేదు అని. ఫ్యాక్ట్ చెక్లోనికి వెళ్లే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ చిన్న గ్యాప్లో సబ్స్క్రైబ్ చేసేయండి. 1879లో కమర్షియల్గా బాగా సక్సెస్ అయిన బల్బ్కి పేటెంట్స్ తీసుకున్నారు ఎడిసన్. కానీ ప్రకాశించే లైట్ని కనుగొనే ప్రక్రియ 1800 ప్రారంభమైంది. ఇటాలియన్ ఇన్వెంటర్ అయిన అలెగ్జాండర్ వాల్టా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే ఒక ప్రాక్టికల్ మెథడ్ని కనుగొన్నారు. దానినే వాల్టాయిక్ పైల్ అని అంటారు. దీన్నే మనం అప్పట్లో కనుగొన్న బ్యాటరీ అని కూడా అనవచ్చు. ఈ పైల్కి రెండు చివరల కాపర్ వైర్ కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది. అలా ఎలక్ట్రిసిటీ కండక్ట్ అయినప్పుడు ఈ కాపర్ వైర్ గ్లో అవుతుంది. ఇదే లైట్ని కనుగొనేందుకు ప్రారంభం. వాల్టా కంటిన్యూగా ఎలక్ట్రిసిటీని ఇచ్చే వాల్టాయిక్ పైల్ని కనుగొన్న తరువాత 1802లో ఇంగ్లీష్ కెమిస్ట్ అండ్ ఇన్వెంటర్ అయిన హంపీ డేవి వాల్టాయిక్ పైల్కి అంటే బ్యాటరీకి వైర్స్ని అండ్ ఒక పీస్ ఆఫ్ కార్బన్ని కనెక్ట్ చేస్తే కార్బన్ గ్లో అయింది. అంటే కార్బన్ రాడ్ లైట్ని ఇవ్వటం జరిగింది. ఇదే మొట్టమొదటిగా కనుగొన్న ఎలక్ట్రిక్ లైట్. దీనికి ఎలక్ట్రిక్ ఆర్క్ ల్యాంప్ అని పేరు పెట్టారు. ఇది లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది కానీ ఎక్కువసేపు ఉండేది కాదు. అండ్ ఇది చాలా బ్రైట్గా ఉండేది. ప్రాక్టికల్గా యూజ్ చేసేందుకు చాలా ఇబ్బందిగా ఉండేది. దీని తరువాత 7 దశాబ్దాల వరకు ఎంతోమంది ఇన్వెంటర్స్ ఎక్కువసేపు లైట్ని ఇచ్చేలా, బ్రైట్నెస్ అనేది తక్కువగా ఉండేలా లైట్ని కనుగొనే ప్రయత్నాలు చేశారు. కానీ ఏదో కొన్ని లోపాలతో సక్సెస్ఫుల్ అవ్వలేకపోయారు. అలా చేసిన ప్రయోగాలలో 1840 బ్రిటిష్ సైంటిస్ట్ వారండి లారు కాపర్ ప్లేస్లో ప్లాటినం ఫిలమెంట్ని ఉపయోగించి సమర్థవంతంగా ఉండే లైట్ని తీసుకొచ్చినప్పటికీ ప్లాటినం కాస్ట్ ఎక్కువగా ఉండటం వల్ల సక్సెస్ కాలేకపోయారు. 1848లో విలియం స్ట్రైట్ ఎక్కువసేపు కాంతి ఉండేలా ఒక ఇన్వెన్షన్ చేశారు. ఎలక్ట్రిక్ ఆర్క్ ల్యాంప్లో ఉన్న కార్బన్ రాడ్ తొందరగా కరిగిపోకుండా ఉండేందుకు క్లాక్ వర్క్ మెకానిజంను కనుగొన్నారు. కానీ ఈ లైట్ వెలిగించేందుకు ఉపయోగించే బ్యాటరీస్ యొక్క కాస్ట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది కూడా సక్సెస్ కాలేకపోయింది. 1850 జోసెఫ్ విల్సన్ స్వాన్ బల్బు కనుగొనేందుకు వీరందరూ చేసిన ప్రయోగాలను పరిశీలించారు. బల్బు ఎక్కువసేపు వెలగగలగాలి, సరిపడిన కాంతిని మాత్రమే ఇవ్వాలి, తక్కువ ఎలక్ట్రిసిటీని యూజ్ చేయాలి, అలాగే అందరూ కొనగలిగేలా ఉండాలి. సో 1860లో స్వాన్ ఒక బల్బుని డెవలప్ చేశారు. ఇంతకుముందు ప్లాటినంను ఉపయోగించిన ప్లేస్లో స్వాన్ కార్బనైజ్డ్ పేపర్ ఫిలమెంట్ని ఉపయోగించారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ వారు చెప్పిన ప్రకారం 1878లో యునైటెడ్ కింగ్డమ్లో స్వాన్ తను డెవలప్ చేసిన బల్బుకి పేటెంట్ తీసుకున్నారు. అలాగే ఫిబ్రవరి 1879 ఇంగ్లాండ్ న్యూ క్యాస్టిల్లో ఆయన బల్బ్ ఎలా వర్క్ అవుతుందో కూడా ప్రదర్శించారట. స్వాన్ తను కనుగొన్న ఫిలమెంట్ని బల్బ్ యొక్క లైఫ్ టైంని పెంచేందుకు వాక్యూమ్ ట్యూబ్లో ఉంచడం జరిగింది. ఆ కాలంలో ట్యూబ్లోని గాలి తీసేందుకు వాక్యూమ్ పంప్స్ సరిగా ఉండేవి కావు. అలాగే వాక్యూమ్ పంప్స్ అవైలబిలిటీ కూడా తక్కువగా ఉండటం వల్ల స్వాన్ యొక్క బల్బు రిజల్ట్ ఇచ్చినప్పటికీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వలేకపోయింది. 1870లో బెటర్ వాక్యూమ్ పంప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్వాన్ తన ఎక్స్పెరిమెంట్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. 1879లో స్వాన్ ఎక్కువ కాలం పనిచేసే లైట్ని కనుగొన్నారు. మరోపక్క 1878లో ఎడిసన్ ప్రాక్టికల్గా ఉపయోగించే బల్బు తీసుకుని రావాలని సీరియస్ రీసెర్చ్ చేశారు. ఎడిసన్ ఒక విషయాన్ని రియలైజ్ అయ్యారు, స్వాన్ యొక్క బల్బులో ఫిలమెంట్ ప్రాబ్లంగా ఉంది అని. ఎక్కువ ఎలక్ట్రిసిటీని తట్టుకోగల సన్నని ఫిలమెంట్ ప్రాక్టికల్గా వర్క్ అవుతుంది, ఎందుకంటే ఇది తక్కువ కరెంటు తీసుకొని గ్లో అవుతుంది. 1878 నుంచి 1880 మధ్యలో ఎడిసన్ మరియు తన టీం కలిసి 3000 పైగా టెస్టులు చేశారట. నవంబర్ 1879లో ఎడిసన్ కార్బన్ ఫిలమెంట్తో ఉండే ఎలక్ట్రిక్ ల్యాంప్ మీద పేటెంట్ తీసుకున్నారు. తన యొక్క పేటెంట్స్లో ఎన్నో మెటీరియల్స్ ఉన్నాయి. ఎంత స్ట్రాంగ్గా పేటెంట్స్ తీసుకున్నారంటే ఆ పేటెంట్లో పత్తి, నార, కలప కూడా ఉన్నాయి. ఎడిసన్ 1878లోనే ఎడిసన్ ఎలక్ట్రిక్ లైట్ కంపెనీని స్థాపించారు. స్వాన్ ఏమో తన బల్బుని ఇంప్లిమెంట్ చేసి ఎలక్ట్రికల్ లైటింగ్ కంపెనీని 1881లో ఇంగ్లాండ్లో స్థాపించారు. పేటెంట్స్ మీద ఎడిసన్కి మరియు స్వాన్కి చిన్నపాటి ఘర్షణ జరిగినప్పటికీ తర్వాత స్వాన్ ఎడిసన్తో కలవటం వలన ప్రపంచంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరర్స్గా వీరు పేరు పొందారు. 1874లో కెనడియన్ ఇన్వెంటర్స్ అయిన హెన్రీ వుడ్వార్డ్ అండ్ మాథ్యూ ఎవెన్స్ ఎలక్ట్రిక్ బల్బు మీద పేటెంట్ తీసుకున్నారు.
కానీ వారు అన్సక్సెస్ఫుల్ అవటం వలన వారి పేటెంట్స్ని 1879లో ఎడిసన్కి ఇవ్వడం జరిగింది. 1883 ఎడిసన్ మరియు స్వాన్ కలిసి ఎడిసన్ అండ్ స్వాన్ ఎలక్ట్రిక్ లైట్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీని ఎడిస్వాన్ కంపెనీ అని కూడా అంటారు. ఎడిస్వాన్ బల్బ్స్ వాడుకలోకి వచ్చేంత వరకు, అంటే 7 దశాబ్దాల వరకు, స్ట్రీట్స్లలో మార్పులు జరుపుకుంటూ వచ్చిన ఎలక్ట్రిక్ ఆర్క్ ల్యాంప్స్ను మాత్రమే ఉపయోగించేవారు. ఆ తరువాత ఎలక్ట్రిక్ ఆర్క్ ల్యాంప్ ప్లేస్ని ఎడిసన్ అండ్ స్వాన్ బల్బ్స్ రీప్లేస్ చేశాయి. ఇక్కడితోటి ఇన్వెన్షన్ ఆగిపోదు కదా. ఇలా ఇన్వెన్షన్ చేస్తూ ఎల్ఈడి లైట్స్ వరకు వచ్చాం. ఎల్ఈడి లైట్స్ వచ్చిన తర్వాత ఇన్కాండిసెంట్ బల్బ్స్ని వాడటం తగ్గించారు జనాలు. ఎందుకంటే ఎల్ఈడి లైట్స్ తక్కువ పవర్ని యూజ్ చేసుకుంటాయి కాబట్టి. ఎల్ఈడి లైట్ యొక్క కాస్ట్ కనుక తగ్గితే ఫ్యూచర్లో మనకి ఇన్కాండిసెంట్ బల్బ్స్ అనేవి కనిపించకపోవచ్చు కూడా. ఇన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చింది ఎడిసన్ బల్బు కనుగొనలేదు, హంపి డావి ఎలక్ట్రిక్ బల్బుని కనుగొన్నారని చెప్పేందుకు మాత్రమే కాదు, ఒక బల్బు వెనుక ఎంతమంది ఇన్వెంటర్స్ దాగి ఉన్నారు అని తెలిపేందుకు. చరిత్రకు తెలిసిన ఇన్వెంటర్స్ మాత్రమే మనకు తెలుసు, కానీ చరిత్రలో చోటు దక్కక కాలగర్భంలో దాగిపోయిన ఇన్వెంటర్స్ ఎంతోమంది ఉన్నారు. ఎడిసన్ మాత్రమే బల్బు కనుగొనలేదు అనే విషయాన్ని తెలిపేందుకే ఈ వీడియో. ఎలక్ట్రిక్ లైట్కి సంబంధించిన పూర్తి విషయం గురించి అయితే 25+ ఇన్వెంటర్స్ లైట్కి సంబంధించిన విషయాల్లో ప్రాముఖ్యత కలిగి ఉన్నారట. పురుగులు ఎందుకు లైట్కి దగ్గరగా వెళ్తాయి అనే వీడియోలో ఎడిసన్ బల్బు కనుగొనినప్పటి నుంచి అనే పదాన్ని వాడాను. క్షమించాలి, అక్కడ ఇన్వెంటర్స్ బల్బు కనుగొనినప్పటి నుంచి అని రీప్లేస్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మోస్ట్లీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ గుజీ సైనింగ్ అవుట్. బై.